नमस्कार एसीटी न्यूज़ को स्वागत नेनु सीताराम ईरोज़ वार्तला मुख्य अंशालु प्रकृति चेक्किन अद्भुत शिल्पम भीमिलि पर्यटक सबगुलपै एसीटी कथनम जिल्लालो करोना पंजा 6th सेंचुरीकि चेरुवुलो पॉजिटिव केसुलु జగనన్న విద్యా వసతి దీవెనలకు మరో అవకాశం ఈ నెల 30 లోగా వివరాలను సమర్పించొచ్చని అధికారులు సూచన అప్పు గర్లో దిగ్బంధనం బారికేడ్ల కట్టడి ట్రాఫిక్ చిక్కుముడిలో సెక్టార్ 9 గోపాలపట్నంలో విశాఖ ఎంపీ పర్యటన అండర్ పాత్ పనులను పరిశీలించిన ఎంవివి ఇక వార్తల్లోని వివరాలకు వెళ్దాం. ఉవ్వెత్తున ఎగిసిపడే కడల కెరటాలు, సందర్శకులను రా రమ్మని పిలిచే ఇసుక తిన్నెలు, ఆసియా ఖండంలోనే అరుదైన ఎర్రమట్టి దెబ్బలు, పచ్చలహారాన్ని తలపించే హరిత ధనం, విజ్ఞానాన్ని పంచిచ్చే పురాతన కట్టడాలు, చారిత్రాత్మక భీమిలి సొంతం, సహజ సిద్ధ అందాలతో అలరారే భీమిలి సోయగాలను ఎంత వర్ణించినా తక్కువే. జీవితంలో ఒక్కసారైనా ఈ అందాలను తిలకించి తరించాలని ఆశించని మనసు ఉండదంటే అతిశయోక్తి కాదేమో. पर्यटक मध्य दोचे भीमिली सौंदर्य विशेषाल पै एसीटी प्रत्येक कथनम ఏటా వేసవి వచ్చిందంటే చాలు. ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాలు, ఒడిశా ప్రాంతాల నుంచి తరలివచ్చే సందర్శకులతో భీమిలి కిటకిటలాడుతోంది. 13వ శతాబ్దం నాటి శైవ వైష్ణవ ఆలయాలు ఆధ్యాత్మిక పరిమళాన్ని వెదజల్లుతున్నాయి. 1963లో నిర్మించిన ఘంటస్తంభం, తీరంలోని లైట్ హౌస్, పోర్టు షిప్పింగ్ కార్యాలయం, పురాతన డచ్ సమాధులు, సెయింట్ పీటర్స్, ఆంధ్ర బాప్టిస్టు చర్చిలు, ఇలా ఎన్నో గత వైభవ చారిత్రక సాక్ష్యాలు ఈ పట్టణంలో ఉన్నాయి. ఇవి సందర్శకులను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. బీచ్ రోడ్డులోని తిమ్మాపురం, మంగమారిపేట, తొట్లకొండ, బావికొండ బౌద్ధక్షేత్రాలు, తదితర పిక్నిక్ స్పాట్లు పర్యాటకులను అనునిత్యం ఇట్టే ఆకర్షిస్తుంటాయి. భీమిలి సాగర తీరాన చిల్డ్రన్స్ పార్క్, పావురాల పార్క్ చిన్నారులకు ఎంతో వినోదాన్ని అందిస్తాయి. గోకుల్ పార్కులోని శ్రీకృష్ణుని విగ్రహాలు ముచ్చట గొలుపుతాయి. ఈ సాగర తీరాన గడిపిన కొద్ది క్షణాలు సైతం సందర్శకుల మదిలో మరపురాని మధురానుభూతులుగా మిగిలిపోతాయనడంలో సందేహం లేదు. అందువల్లే కార్తీక మాసంలో వనభోజనాల కోసం ఎక్కువ మంది భీమిలీకే వచ్చేందుకు ఆసక్తి చూపుతారు. భీమిలి చుట్టూ గ్రీన్ కార్పెట్ను తలదన్నేలా పచ్చని పర్వత శ్రేణులు, కాలు మోపగానే గుప్పున వెదజల్లే సంపంగి సువాసనలు, పనసవనాల పరిమళాలు, చల్లని గాలులు, పక్షుల కిలకిలరావాలు, సెలయేటి గలగలలు, ఇలా ఎన్నో ప్రకృతి రమణీయ అందాలకు నెలవు గుడిలోవా పర్యాటక ప్రాంతం. ఈ అందాలు సందర్శకులను ఎంతో ఆహ్లాదాన్ని పంచిస్తాయి. ప్రకృతి రమణీయత, పురాతన ప్రాశస్త్యం, ఆధ్యాత్మిక పరిమళం కలబోతగా అలరారుతున్న గుడిలోవ భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది. నగరానికి 24 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుడిలోవ పుణ్యక్షేత్రం ఎంతో ప్రసిద్ధి చెందింది. జిల్లాలో పర్యాటకులను అలరించే ఒక అందమైన మజలి. సాగర తీరాన నెలవై ఉన్న అద్భుత ప్రదేశం భీమిలి అంటే అతిశయోక్తి కాదు. విశాఖ అందాలను తిలకించేందుకు వచ్చేవారంతా ప్రకృతి చెక్కిన అద్భుత శిల్పం అందాల భీమిలిని తిలకించకుండా వెళ్లరంటే దీని పర్యాటక ప్రాశస్త్యం ఏంటో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఎంతో ఘనచరిత్ర కలిగిన భీమిలి రాష్ట్ర పర్యాటకానికే తలమానికంగా నిలుస్తోంది. మనకి భీమిలి గురించి చాలామందికి అది తెలిసి ఉంటుంది. భీమిలి అనేది మనకి మన విశాఖపట్నం కానీ హైదరాబాద్ కానీ ఇటువంటి నగరాల పేర్లు తెలియని టైంలోనే భీమిలి అనేది ఒక ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రము, అలాగే ప్రసిద్ధిగాంచిన ఒక పర్యాటక ప్రాంతమే కాకుండా అది ఇండియాలోనే
ఫస్ట్ మున్సిపాలిటీ భీమిలి. అటువంటి గొప్ప ప్రకృతి సౌందర్యాలతో కూడినటువంటి భీమిలి ఇప్పుడు చాలామందికి అది ఒక పర్యాటక కేంద్రంగా తయారైనది. ఈ భీమిలిలో మనకి 13వ శతాబ్దంలోనే మనకి ఒక పుణ్యక్షేత్రాలు వెలిసినవి. ఆ టైంలోనే మన చుట్టుపక్కల అన్ని యొక్క ప్రాంతాలు కూడా అక్కడికి వెళ్ళి దర్శించుకోవడం జరిగినది. అలాగే మనకి ఓన్లీ పుణ్యక్షేత్రాలు కాకుండా మనకి ఎర్రమట్టి దెబ్బలు అనేది ప్రపంచంలోనే పేరుగాంచిన ఎర్రమట్టి దెబ్బలు కూడా అక్కడ మన సొంతం అది. భీమిలి పట్నం అంటే ఏదో విశాఖపట్నంలో 24 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ యొక్క భీమిలి పట్నం, ఇటు చూస్తే బీచ్, ఇటేమో లోపల ఉన్నటువంటి అనేక రకాల పార్కులు, సినీ షూటింగ్లు తీసుకునేటువంటి ఒక అవకాశం కలిగినటువంటి ఈ యొక్క భీమిలి పట్నాన్ని దేశంలో ఇక్కడ ఎక్కడా లేనటువంటి ఎర్రమట్టి దెబ్బలు కూడా మన భీమిలి పట్నంలోనే ఉన్నాయి. ఈ యొక్క ఎర్రమట్టి దెబ్బలకి ఒక మంచి హిస్టారికల్ మెసేజ్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క భీమిలి పట్నాన్ని అందరం కూడా మంచి సుందరంగా దీన్ని ప్రపంచంలోనే ఆసియా ఖండంలోనే కాకుండా దేశంలో కూడా భీమిలి అనే దాన్ని గుర్తించాలా. రాష్ట్ర ప్రభుత్వం కూడా భీమిలి అది ఆల్రెడీ వైజాగ్ అంటే ఒక సుందర నగరం అనేటువంటి ఒక పేరుంది. దీంట్లో భాగంగా భీమిలిని కూడా గుర్తించాలనేటువంటి అవకాశం ఎంతనో ఉంది. జిల్లాలో కరోనా జెట్ స్పీడ్తో విస్తరిస్తోంది. కోరలు చాచి పంజా విసురుతోంది. కేసుల సంఖ్యను భారీగా పెంచుకుపోతూ కల్లోలం రేపుతోంది. నగరం, మైదానం, మన్యం అనే తేడా లేకుండా అంతటా విస్తరిస్తోంది. తాజాగా మరో 41 కేసులు నమోదయ్యాయి. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య 571కి చేరింది. ఇన్ని ఎక్కువ కేసులు నమోదవడం ఇదే ప్రథమం. జిల్లాలో కరోనా జెట్ స్పీడ్తో దూసుకుపోతోంది. వీరవిహారం చేస్తూ కేసుల సంఖ్యను రోజురోజుకు పెంచుకుపోతోంది. లాక్డౌన్ ఆంక్షల పూర్తి సడలింపు కారణంగా ఈ నెల ఆరంభం నుంచి వైరస్ వేగం పెంచింది. కేవలం 24 రోజుల్లో 437కు పైగా కేసులు నమోదు చేసుకుని జిల్లావాసుల్లో కల్లోలం రేపుతోంది. ఈ ఒక్క నెలలోనే 3 రెట్లకు మించి కేసులు నమోదవ్వడంతో జనాలు భీతిల్లుతున్నారు. గత నెలాఖరి వరకు 112 కేసులు మాత్రమే నమోదయ్యాయి. లాక్డౌన్ సడలింపుల తర్వాత స్వీయ రక్షణపై జనాల్లో ఉన్న నిర్లక్ష్యమే ఈ విజృంభణకు కారణం. కేసుల సంఖ్యను అనూహ్యంగా పెంచుకుపోతూ వైద్య సిబ్బందికే సవాల్ విసురుతోంది. ఈ నేపథ్యంలో ప్రజలు అవగాహనతో మెలిగి స్వీయ జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జిల్లాలో తాజాగా మరో 41 మందికి వైరస్ సోకింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 571కి చేరింది. వీరిలో 247 మంది డిశ్చార్జ్ కాగా 4 మృతి చెందారు. ప్రస్తుతం వివిధ ఆసుపత్రుల్లో 320 మంది చికిత్స పొందుతున్నారు. కేసుల ఉధృతి దృష్ట్యా 91 క్లస్టర్ జోన్లు ఏర్పాటు చేశారు. వీటిలో 45 వెరీ యాక్టివ్ క్లస్టర్లు, 46 యాక్టివ్ క్లస్టర్లు ఏర్పాటు చేసి పరిశుభ్రతకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. విద్యార్థులకు శుభవార్త. జగన్ సర్కారు అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న జగనన్న విద్య వసతి దీవెన పథకాల కింద మరోమారు వివరాలు నమోదు చేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పించింది. నవశకం జాబితాలో పేర్లు నమోదు చేసుకునే వారు, వివిధ కారణాలతో తిరస్కరించబడిన వారు ఈ నెల 30వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. ఎన్నికల హామీలు, నవరత్నాల అమలులో భాగంగా జగన్మోహన్ రెడ్డి సర్కారు ఉన్నత విద్యార్థులకు భరోసాగా నిలిచే జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పథకాలను అమలు చేస్తోంది. ఈ పథకాల కింద ఇప్పటికే నిధులు కూడా మంజూరు చేసింది. జిల్లాలో ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, పీజీ, ఆ పై స్థాయి ఉన్నత విద్యా కోర్సులు అభ్యసిస్తున్న వారు ఈ పథకాలకు అర్హులు. వసతి దీవెన పథకం కింద అర్హత కలిగిన ఎందరో విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం తొలివిడతగా ఫిబ్రవరి 24వ తేదీన 143 కోట్ల రూపాయల నిధులను వారి తల్లుల ఖాతాలకు ప్రభుత్వం జమ చేసింది. అలాగే విద్యా దీవెన పథకం కింద తాజాగా సంక్షేమ శాఖల వారీగా 145 కోట్లకు పైగా నిధులను ప్రభుత్వం ఆయా కళాశాలల బ్యాంకు ఖాతాలకు నగదును జమ చేసింది. ఇకపై విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాలకే ఈ పథకాల నగదు నేరుగా జమ కానుంది. కాగా 800 మందికి పైగా విద్యార్థులు వివిధ కారణాల వల్ల తిరస్కరణకు గురయ్యారు. అలాంటి వారికి ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. ఈ నెల 30వ తేదీలోగా గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా వివరాలను నమోదు చేసుకోవాలని
జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ సంయుక్త సంచాలకులు బివి రమణమూర్తి ఏసీటీ న్యూస్కు చెప్పారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా జగనన్న విద్యా దీవెన పథకం మన జిల్లాలో 35,000 మంది విద్యార్థులకి, అంటే 17,000 మంది ఎస్సీ విద్యార్థులు, మిగతా అన్ని డిపార్ట్మెంట్లు కలుసుకుంటే 35,000 మంది విద్యార్థులకి అందజేయడం జరుగుతుంది. అయితే ఇంకా మన జిల్లా నుంచి ఒక 800 మంది విద్యార్థులు ఈ స్కీము అందుకోలేక, ఈ బెనిఫిట్లు అందుకోలేక ఉన్నారు. వారు ముఖ్యంగా 2-3 కారణాల వలన ఆ స్కీమ్ని వాళ్ళు, ఆ స్కీమ్ యొక్క బెనిఫిట్స్ని అందుకోలేకపోయారు. ఒకటి ఏంటంటే, జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా దరఖాస్తు చేసినప్పటికీ, నవశకం సర్వే చేసినప్పటికీ చేసే టైంకి వాళ్ళు అందుబాటులో లేకపోవడం వల్ల నవశకం సర్వే జరగలేదు. సో అలాంటి వారందరికీ ఇప్పుడు ప్రభుత్వం మళ్ళీ అవకాశం ఇచ్చింది. 30 తారీఖులోగా వారి వారి గ్రామ సెక్రటేరియట్లకి, వార్డు సెక్రటేరియట్లకు వెళ్ళి ఆ సెక్రటరీ ద్వారా నవశకం సర్వే చేయించుకొని అప్లోడ్ చేసుకుంటే వాళ్ళకి శాంక్షన్ అవుతుంది. రెండోది, కొంతమంది నవశకం సర్వే చేసినప్పటికీ కూడా వారి దగ్గర అర్హతలు లేకపోవడం వల్ల అనర్హత కింద మనము అప్లికేషన్ రిజెక్ట్ చేశాం. కొన్ని ఏంటంటే, ఆ ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఉందని, లేదా ఇన్కమ్ ట్యాక్స్ చెల్లిస్తున్నారని, లేదా భూములు మనం అనుకున్న దానికంటే 10 ఎకరాలు పట్ట పల్లం, 25 ఎకరాలు మాగా మెట్టు భూమి కంటే ఎక్కువ ఉన్నదని కానీ, ఇలాంటి కారణాల వల్ల కొంతమంది అప్లికేషన్స్ రిజెక్ట్ అయినాయి. వారందరికీ మళ్ళీ అవకాశం ఇచ్చాం. మేము చెప్పింది తప్పు అయితే, మాకు అంత భూమి లేదు, లేదా మా ఇంట్లో ఉద్యోగం లేదు, లేదా మాకు కారు లేదు, ఉంటే మీరు ఆ దరఖాస్తు ప్రూఫ్లు, ఆధారాలు తీసుకొని గ్రామ సెక్రటరీకి పోయి ఆ ఆధారాలను అప్డేట్ చేసుకుంటే మీ ఎండిఓ దాన్ని కన్ఫర్మ్ చేస్తే మళ్ళీ మీకు జేవిడి జనగణన జగనన్న విద్యా దీవెన లబ్ధికి మీరు అర్హత వస్తుంది. జిల్లాలో కరోనా జెట్ స్పీడ్తో విస్తరిస్తోంది. కోరలు చాచి పంజా విసురుతోంది. కేసుల సంఖ్యను భారీగా పెంచుకుపోతూ కల్లోలాన్ని రేపుతోంది. నగరం, మైదానం, మన్యం అనే తేడా లేకుండా అంతటా విస్తరిస్తోంది. నగరంలో 4 రోజుల కిందటి వరకు అంగడి దెబ్బ నుండి చిరునామాగా చేరుకున్న కరోనా ఇప్పుడు అప్పుగారును ఆవాసంగా చేసుకుంది. జిల్లాలో కరోనా కలవరం సృష్టిస్తోంది. నానాటికి పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా 12 రోజుల కిందట ఎంవీపీ కాలనీలోని అప్పుగారిలో 3 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత సమీప పెద్ద జాలరిపేటలోనూ పాజిటివ్ కేసులు నమోదవుతూ వస్తున్నాయి. దీంతో ఆ ప్రాంతాలు రెడ్ జోన్ పరిధిలోనికి వెళ్లిపోయాయి. దిగ్బంధనంలో చిక్కుకుపోయాయి. బారికేడ్ల కట్టడి, ట్రాఫిక్ చిక్కుముడిలో సెక్టర్ 9లోని అప్పుగర్, మూలపాలెం, శివగణేష్ నగర్లు రెడ్ జోన్ పరిధిలోనికి వెళ్లిపోయాయి. ఎంవీపీ కాలనీ పోలీసులు ఎంవీపీ కోడల నుండి అప్పుగర్ వరకు రోడ్లలోని బారికేడ్లను ఏర్పాటు చేసి రాకపోకలను నిలిపివేశారు. పాజిటివ్ కేసుల నమోదుతో ఆ ప్రాంతవాసులు భయాందోళనకు గురవుతున్నారు. చిన్న చితక వ్యాపారాలతో ఉపాధి పొందే చిరు వ్యాపారులు వ్యాపారాలు సాగక లబోదిబో అంటున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అప్పుగారి దగ్గర కేసులు చాలా ఎక్కువగా ఉన్నాయండి. మేము చాలా భయంకరంగా ఉంటున్నాము, చాలా జాగ్రత్తగా ఉంటున్నాము. అక్కడ రాకడం వేసుకున్నాం, భయపడి వాళ్ళని రానివ్వకుండా కండిషన్గా ఉంటున్నాము. మళ్ళీ జాలరిపేట కూడా చాలా ఎక్కువగా ఉన్నాయండి. అక్కడ కూడా చాలా ఇబ్బంది, మొత్తం మూసేశారంట. అది కూడా ప్రాబ్లం కింద ఉంది. బీచ్ రోడ్ని గట్టా వస్తుంటే రానివ్వకుండా కాపలా కాసుకుంటున్నారు ఎవరి మట్టి గారే. భయంగా ఉందండి, చాలా భయంగా ఉంది. భయం మీద బతుకుతున్నాం. వ్యాపారాలు చేసుకున్నా కూడా భయం వేస్తుంది. దాని ప్రాబ్లం కోసం మీతో మాట్లాడుతున్నాం మేము అంతే. ఇక్కడ మధ్యతానికి ఇక్కడ ఏమీ లేదనుకోండి. అప్పుగారు మాత్రమే ఇబ్బందిగా ఉందని అందరూ చెప్పుకుంటాం, భయం పడుతుంది. అదే కేసులు ఎక్కువ వచ్చేస్తున్నాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి, భయం వేస్తుంది. జాలరిపేట చూస్తే మూసేశారు, అలాగని ఇలాగని చెప్తుంటే మాకు భయంగా ఉంటుంది. ఆ మాటలు ఆలకించినప్పటికీ మేము వ్యాపారం చేయాలా మానేయాలా మాకు భయం వేస్తుంది, ఏటి బాధ అనేసి మేము భయపడుతున్నాం. అప్పుగారు జాలరిపేట ఏరియా నుంచి 2-3 కేసులుగా నుంచి వస్తున్నాయి. అది మన లాక్డౌన్ అవగా నుంచి మాకు ఇబ్బందిగా ఉన్నది.
ఇబ్బంది పోనీ వదిలేశారంటే వ్యాపారం చేసుకుని మొదలుపెట్టాం. మొదలుపెట్టిన తర్వాత అప్పుగారు ఒక కేసు వచ్చింది. ఒక కేసు వచ్చిన తర్వాత అలాగా రోజు రోజు లాక్డౌన్ చేశారు. లాక్డౌన్ చేసుకుని యువతలకు వచ్చాం. యువతలకు వచ్చిన తర్వాత మా వ్యాపారాలన్నీ కొద్దిగా ఇబ్బంది పడుతున్నాం. ఇబ్బంది పడిన తర్వాత అలాగే పోనీ వదిలేరని టైంకి మళ్ళీ కేసులు అలాగా పెరుగుతున్న వల్ల ఇంకా మాకు జనాలు ఎవరు రావట్లేదు ఇటుపక్క. అలాగే జాలారపేటగా ఈ మధ్యన మళ్ళీ ఒక మళ్ళీ కేసులు వచ్చిన వల్ల ఇంకా ఆందోళన ఎక్కువైపోతున్నారు. మేము మాకు ఎలా బతకాలో మాకు తెలియట్లేదు. మాకు ప్రభుత్వం ఏమైనా మాకు చేసాయి చేయాలని మేము కోరుకుంటున్నాం. మరి అది మాకు ఏరియా అంతా మాది అప్పుగారి ఏరియా జాలారపేట ఏరియా నుంచి ఒక జనం రావడానికైనా మాకు భయం పెడుతున్నాం. భయంగా ఉంది మాకు. మీరు ఏమైనా మాకు ఏం చేయాలని కోరుకుంటున్నాం. విశాఖ పశ్చిమ నియోజకవర్గం గోపాలపట్నం ప్రాంతంలో పార్లమెంట్ సభ్యులు ఎంవీవీ సత్యనారాయణ పర్యటించారు. పాత గోపాలపట్నం రైల్వే అండర్ పాత్ మార్గం పనులను వైఎస్ఆర్సీపీ పశ్చిమ నియోజకవర్గం ఇన్ఛార్జు మల్ల విజయప్రసాద్ బెహరా భాస్కర్ రావులతో కలిసి పర్యవేక్షించారు. రైల్వే అండర్ పాత్ మార్గం పనులు చురుగ్గా చేయాలని రైల్వే అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ మాట్లాడుతూ త్వరలోనే రైల్వే స్టేషన్ల ఆవల గ్రామాల రైల్వే ట్రాక్ దాటే గేటు కష్టాలు తీరనున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు గునిశెట్టి శ్రీనివాసరావు, గేదెల మురళీకృష్ణ, దొడ్డి కిరణ్, చొక్కా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మరి బెహరా భాస్కర్ అందరూ నాయకులందరూ కూడా నా దృష్టి తీసుకురావటం, దీనిపై నేను ఢిల్లీలో విజయసాయిరెడ్డి గారితో కలిపి కేంద్ర మంత్రి గారిని కలిసి ఇవన్నీ కూడా దృష్టి తీసుకెళ్తే ఇమీడియట్గా వాళ్ళు వర్క్ చేయమని ఆదేశించడం, ఆ ప్రకారం వర్క్ మొదలుపెట్టడం మొన్న నెలలు గత నెలలో ఒక నెల రోజుల్లో కంప్లీట్ అయ్యి ఇది ప్రజల అవసరాలకు ఉపయోగపడే విధంగా దీన్ని తీసుకురావటం చాలా మనం గొప్పగా మనం చెప్పుకోవచ్చు. ఈ పాత గోపాలపట్నం గ్రామంలో చాలామంది డ్యూటీలకు నైట్ టైం వెళ్ళడం రావటం ఇటువంటి కార్యక్రమాలు ఇప్పుడు కూడా గోపాలపట్నం కనెక్టివిటీకి చాలా ఇంపార్టెంట్ ఉన్న ప్రదేశం ఇది. ఎందుకంటే లెవెల్ క్రాసింగ్ గేట్ అనేది మీకు తెలుసు, ప్రమాదాలు అవటం, ట్రైన్స్ ఎప్పుడు ఎక్కువ రూట్ ట్రాఫిక్ ఉన్న రూట్ ఇది, ఎప్పుడు ఎవ్రీ 5 మినిట్స్కి ఒకసారి గేట్ పడిపోతూ ఉంటుంది, చాలామంది వెయిట్ చేయవలసిన పరిస్థితి రావడం, ఈవేళ ఇది అండర్ పాస్ బ్రిడ్జ్ అవటం వల్ల గ్రామస్తులకు ఇబ్బంది లేకుండా కూడా జరుగుతుంది. పాత గోపాలపట్నం గ్రామస్తులు చిరకాల వాంచ అండర్ పాస్ బ్రిడ్జి రావాలి అని చెప్పి మరి ఎప్పటి నుంచో వీళ్ళ కలల కన్నా అది ఈరోజు పెద్దలు మరి ఎంపీ గారు చేతుల మీదుగా ఈ యొక్క కార్యక్రమం జరగడం నిజంగా అది అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఇది రెగ్యులర్గా ట్రాఫిక్ ఉన్నటువంటి ట్రాకు, ఏ ఎమర్జెన్సీ అయినా కానీ బాగా ఇబ్బంది పడిపోతుండేవారు. గతంలో నేను శాసనసభ్యుడిగా ఉండేటప్పుడు కూడా అనేక సార్లు మరి దీని మీద అధికారుల దృష్టి తీసుకెళ్ళడం, తర్వాత సాయిరెడ్డి గారు, పెద్దలు ఎంపీ గారు ఎంవీవీ సత్యనారాయణ గారు, మరి రైల్వే మినిస్టర్తో కలవడం, రైల్వే మినిస్టర్తో మాట్లాడడం, మరి త్వరితగతిన దీన్ని పూర్తి చేయాలి అని చెప్పి మరి మాట్లాడి లాస్ట్ టైం మరి దీన్ని ప్రారంభం చేయడం, ఇప్పుడు 2-3 మాసాల్లో ఇది కంప్లీట్ అయిపోయి ప్రజలకు అంకితం ఇచ్చే పరిస్థితుల్లో ఏమైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ముందే చెప్తే వాళ్ళు క్లియర్ చేస్తారన్న ఉద్దేశంతో ఈరోజు ఎంపీ గారు అలాగే రైల్వే అధికారులు, కాంట్రాక్టర్లు, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు రావడం జరిగింది. అక్షయ పాత్ర ఫౌండేషన్ 21వ వార్డు పేదలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేసింది. వైసీపీ నగర సమన్వయకర్త వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ఓల్డ్ సిబిఐ డౌన్ చిన్నవాల్తేరులో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొని స్థానిక రజికలు, నాయీ బ్రాహ్మణులు, ఇతర సామాజిక వర్గాల పేదలకు అక్షయ పాత్ర ఫౌండేషన్ కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ కరోనా విపత్తు సమయంలో అక్షయ పాత్ర ఫౌండేషన్ సేవలను ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రతినిధులు, స్థానిక వైసీపీ నాయకులు పాల్గొన్నారు. అక్షయ పాత్ర ఆధ్వర్యంలో 21వ వార్డులో ఉన్నటువంటి అత్యంత పేదలందరినీ కూడా గ్యాదర్ చేసి అడుగు రజక సోదరులు, న్యాయ బ్రాహ్మణ సోదరులకి ఏవైతే ఎన్నుకబడిన సామాజిక వర్గాలు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా అక్షయ పాత్ర వారు ఇచ్చినటువంటి కిట్లను మేము ఇవాళ పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా వచ్చి అవి తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఆ సంఘం పెద్దల ద్వారా ప్రతి ఇంటికి కూడా చేరే విధంగా ఒక లిస్టు ప్రిపేర్ చేసి ఆ లిస్టు ద్వారా ప్రతి ఒక్క ఇంటికి కూడా మేము ఇవాళ రైసు మరి ఇతర అన్ని సామాగ్రి ఉన్నటువంటి ఒక కిట్ రూపంలో అక్షయ పాత్ర వారు ఇచ్చినటువంటి ఆ కిట్ని మేము ఇవాళ పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. మరి సుమారుగా అక్షయ పాత్ర వారు దాదాపు ఈ వార్డులో 1000 కిట్లు ఇస్తామని చెప్పడం జరిగింది. మిగిలిన వాళ్ళు కూడా ఆ కిట్లన్నీ కూడా పంపిణీ కార్యక్రమం చేస్తాం. ఇవాళ మీరు చూస్తే కరోనా వచ్చినప్పటి నుంచి పేదలందరూ కూడా అక్షయ పాత్ర వాళ్ళు దగ్గరుండి మరి రైస్ కానీ అలాగే భోజనం కానీ పెడుతూ ఇవాళ విశాఖపట్నంలో ఒక అద్భుతంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ప్రజలందరూ కూడా
ఏవైతే అక్షయ పత్రాలు చేస్తున్నారో మొన్న విజయశాఖ గారు వాళ్ళని ప్రశ్నించడం జరిగింది. మీరు అతి తక్కువ రేటుకి కేజీహెచ్లో కావచ్చు అక్కడ కావచ్చు చాలా మంచిగా భోజనం పెడతా ఉన్నారు కాబట్టి మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పడం కూడా జరిగింది. అక్షయ పత్రకు ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ 500 కిట్లని పేదలందరూ కూడా పంపిణీ కార్యక్రమం జరిగింది. అది త్వరలోని ఇంకొక 500 కిట్లు కూడా ఇక్కడ పంపిణీ కార్యక్రమం చేసి నేను కూడా మనస్ఫూర్తిగా అక్షయ పత్ర వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఆ శ్రీకృష్ణ పరమాత్మ వారికి మంచి ఆశీస్సులు ఇవ్వాలని మరి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. పేదలందరికీ అండగా ఉండమే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం యొక్క లక్షణం కాబట్టి మరి వాళ్ళు కూడా మాకు సహకరిస్తుంది, వాళ్ళకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆశా కార్యకర్తలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. దీనిలో భాగంగా పెందుర్తి మండలం 30 పడకల హాస్పిటల్ ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో ప్లకార్డులు పట్టుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆసుపత్రి అధికారులను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ప్రజారోగ్య పరిరక్షణలో ప్రధాన పాత్ర పోషిస్తున్న ఆశా వర్కర్ల పట్ల రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు జి అప్పలరాజు, కె అప్పలనాయుడు, ఆంధ్రప్రదేశ్ ఆశా వర్కర్స్ యూనియన్ ప్రతినిధులు శివకోటి, పద్మ, ధనలక్ష్మి, రమణమ్మ, అజిత్, బేబీ, బేగం, బంగారలక్ష్మి, రమణమ్మ, నాగమణి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించారు. మేము COVID-19 సర్వేలు చేస్తున్నాము, COVID-19 డ్యూటీలు చేస్తున్నాము. ఎక్కడికక్కడ మాస్కులు కానీ శానిటైజర్లు కానీ ఎటువంటి పరికరాలు ఇవ్వకుండా మాతో పనిచేయిస్తున్నారు. మాకు కరోనా కేసులు కూడా చాలా మందికి ఆశా వర్కర్లకు వచ్చి ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ప్రమాద బీమా సౌకర్యం దగ్గరకు వచ్చేటప్పటికి ఈ 3 నెలలు ఈ 6 నెలల వరకే ప్రమాద బీమా సౌకర్యం వర్తిస్తుందని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తున్నాయి. అది చాలా వరకు అన్యాయం. మేము ఎప్పుడూ కూడా డ్యూటీలు చేస్తున్నాం. ఇవాళ కరోనా వచ్చిందని ప్రత్యేకించి డ్యూటీలు చేయట్లేదు. మేము ఒక గర్భిణీ స్త్రీ గర్భిణీగా ఉన్నప్పటి నుంచి వాళ్ళ పిల్లలు పెరిగి పెద్దవాళ్ళే 16 సంవత్సరాలు వచ్చేంత వరకు బాధ్యత మేమే తీసుకొని మేము వాళ్ళ కుటుంబానికి అండగా ఉండి కింద స్థాయిలో జ్వరాలు వచ్చినా జలుబులు వచ్చినా దగ్గులు వచ్చినా ఎటువంటి పనులైనా సరే మేము చేస్తూ ఉన్నాం. కాబట్టి మాకు ప్రమాద బీమా సౌకర్యం అనేది ఇప్పుడే కాకుండా ఎప్పుడు కూడా కొనసాగింపు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కరోనా సందర్భంగా, లాక్డౌన్ సందర్భంగా ప్రజలందరూ కూడా ఇంట్లో ఉంటే మా ఆశా వర్కర్లు వీధుల్లో ఉండి వాళ్ళ ప్రాణాలని పణంగా పెట్టి ప్రజలకు సేవ చేస్తుంటే ఈరోజు జీవిత బీమా ఇవ్వకుండా 3 నెలలకి ఇన్సూరెన్స్, 2 నెలలకి ఇన్సూరెన్స్ అని పెట్టడం కేంద్ర ప్రభుత్వాలకి ఇది తగిన పని. కార్మిక చట్టాలను తొంగలో తొక్కడం కూడా ఇది చాలా అన్యాయం. కాబట్టి మేము స్వతంత్రం వచ్చిన కాంచి కూడా కార్మిక చట్టాలని పోరాడి సాధించుకుని ఈరోజు కార్మిక చట్టాలని మోడీ గారు రద్దు చేసి ఉన్న కార్మిక చట్టాలని నీరుగార్చి మాకు జరగవలసిన న్యాయాన్ని జరగలేదు. కాబట్టి ఈరోజు మేము ఈ కార్యక్రమాలు చేయడానికి కారణం కోవిడ్ 19 వల్ల ప్రజలకు సేవ చేస్తున్న మా ఈ కార్మికులను ప్రభుత్వ కార్మికులుగా గుర్తించాలని, వాళ్ళకి జీవితాంతం కూడా ఇన్సూరెన్స్ కల్పించాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. దయుంచి ఇప్పటికైనా సరే జగన్ గారు కూడా మోడీ గారు కూడా మా యందు దయుంచి పర్మనెంట్ ఉద్యోగులుగా గవర్నమెంట్ పారదర్శక సంక్షేమ పాలన అందిస్తూనే ఎక్కడ అవినీతికి తావు లేకుండా జగన్మోహన్ రెడ్డి సర్కారు పనిచేస్తోందని గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి అన్నారు. వైఎస్ఆర్ కాపు నేస్తం పథకం అమలు సందర్భంగా స్థానిక 65వ వార్డు కాకతీయ జంక్షన్లో మహానేత వైఎస్ఆర్, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా తిప్పల నాగిరెడ్డి మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయని విధంగా పథకాలకు శ్రీకారం చుట్టి సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజామన్ననలు పొందారన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు వైసీపీ కార్పొరేట్ అభ్యర్థి బొడ్డు నరసింహపాత్రుడు, మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్య తదితరులు పాల్గొన్నారు. నమ్మకం, క్రెడిబిలిటీ, మరి ఈవేళ ప్రజల దగ్గర స్థిరమైనటువంటి ముద్ర వేసుకున్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు లాగా 600 వాగ్దానాలు చేసి ఒకటే కూడా ఇంప్లిమెంట్ చేయకుండా ఎలక్షన్ ముందు మహిళలకు తైలాల రూపంగా 10 షేర్లు ఇచ్చేస్తే ఓట్లు వేసేస్తారని పసుపు కంపుతున్నది ఇస్తే మా ఇంట్లో కూడా తెలివైన వాళ్ళే పసుపు కొంకొచ్చి 10,000 రూపాయలు తీసుకొని పసుపు కొంకొ చంద్రబాబు నాయుడికి బుగ్గలకు రాసేసి ఇంటికాడ కూర్చోబెట్టారు. అంటే మోసం చేసి ప్రజల్ని వాగ్దానాలు చేసి నమ్మించి ఓట్లు వేసుకొని సీట్లో కూర్చొని ప్రజల్ని మర్చిపోతే ఏ గతి పడుతుందో ఇవాళ తెలుగుదేశం పార్టీ చూస్తే ఖచ్చితంగా అర్థమవుతుంది. 23 సీట్లకే పరిమితి చేసి చేతనం జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలతో పాటుగా మేనిఫెస్టోలో పెట్టినవి పెట్టినటువంటి 40 పథకాలు ఈవేళ అమలు చేసి 6 నెలలు తిరగకముందే మరి 90% కార్యక్రమాలు పూర్తి చేసి అమలు చేసి పేద ప్రజలకు అందిస్తున్నారు. అందులో భాగంగానే మరి కాపులకు కూడా
ఆయన మాట ఇచ్చాడు. సంవత్సరానికి 10,000 కోట్లు మరి కాపు వెనకబడిన తరగతి ఉన్నటువంటి మహిళలకు అందరికీ కూడా నేను సంవత్సరానికి 15,000 చొప్పున 5 సంవత్సరాలకి 75,000 రూపాయలు ఇస్తానని అన్ని మాట. విశాఖ నగరంలో సౌర విద్యుత్తు వెలుగులు విరంజిస్తోంది. విశాఖ నగరానికి తలమానికమయ్యే మరో ప్రాజెక్టు రూపుదిద్దుకుంది. స్మార్ట్ సిటీలో భాగంగా రిజర్వాయర్పై తేలియాడే సౌర విద్యుత్ ఉత్పత్తి వ్యవస్థకు జీవీఎంసీ శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా మరో ప్రతిష్టాత్మకగా ఆటో ట్రాక్ సౌర విద్యుత్ ప్రాజెక్టును నిర్మిస్తోంది. ఏషియాలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న స్మార్ట్ సిటీగా పేరొందిన విశాఖ ఇప్పటికే అభివృద్ధి పదంలో పరుగులు తీస్తోంది. పరిపాలన రాజధానిగా రూపాంతరం చెందుతున్న తరుణంలో విశాఖలో గజం స్థలం 100,000కు చేరుకుంది. ఈ నేపథ్యంలో భవిష్యత్తు భూమి అవసరాల దృష్ట్యా ప్రత్యామ్నాయ మార్గాల వైపు అధికార యంత్రాంగం దృష్టి పెట్టింది. దీనిలో భాగంగా సోలార్ పవర్ కోసం భూమిని వినియోగించకుండా నీటిని వినియోగించి విద్యుత్ ఉత్పత్తి చేయాలని నిర్ణయం తీసుకుంది. అందుకనే విశాఖ నగరంలోని ముడసూరు లావు రిజర్వాయర్పై తేలియాడే సోలార్ విద్యుత్ ప్రాజెక్టును జీవీఎంసీ నిర్మించింది. అక్కడికి సమీపంలోనే సింహాచల దేవస్థానం ఫైనాపిల్ కాలనీలో సౌర విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని నిర్మించింది. 5.6 కోట్ల రూపాయలతో ముడసూరు లావు రిజర్వాయర్లో నిర్మించిన ఆటో ట్రాక్ సౌర విద్యుత్ ప్రాజెక్టు పని ప్రారంభించింది. సూర్యుడు ఎటు ఉంటే అటువైపు తిరిగి సౌర పలకలను ఏర్పాటు చేయడం ద్వారా 1 మెగావాట్ విద్యుత్ ఉత్పత్తి చేయాలన్నది ఈ ప్రాజెక్టు లక్ష్యం. నగరంలోని టౌన్ కొత్త రోడ్లో కొలువయ్యున్న శ్రీ జగన్నాథ స్వామివారి కళ్యాణ అవతార మహోత్సవంలో భాగంగా స్వామివారు కూర్మావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. బుధవారం మత్స్యావతారంలో భక్తులకు దర్శనమిచ్చిన బలభద్ర సుభద్ర సమేత శ్రీ జగన్నాథ స్వామివారిని ఆలయ వర్గాలు కూర్మావతారంలో అలంకరించి కరోనా నిబంధనలకు అనుగుణంగా భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. శ్రీ జగన్నాథ స్వామివారి ఉత్సవంలో భాగంగా 2వ రోజు ఈరోజు స్వామివారు కూర్మావతారంలో భక్తులకి దర్శనం కల్పిస్తున్నారు. రేపు వరాహావతారంలో భక్తులకి దర్శనం కల్పించడం జరుగుతుంది. ఈ ఉత్సవంలో ఈరోజు ఈసారి ఆలయ ప్రాంగణంలోనే గుడించ మందిరం సపరేట్గా ఏర్పాటు చేసుకొని ఇక్కడ ఏర్పాటు చేసి దర్శనాలు కల్పించడం జరుగుతుంది. కావున భక్తులందరూ వచ్చి ఇక్కడ ఆలయంలో స్వామివారిని దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. దర్శనానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా మాస్క్ ధరించి ఆలయానికి రావాలి. ఆలయం రాజగోపురం వద్ద ఏర్పాటు చేసిన శానిటైజర్ వద్ద శానిటైజ్ చేసుకొని థర్మల్ స్కానింగ్ చేయించుకొని తమ వివరములు నమోదు చేసుకొని దర్శనానికి రావాల్సిందిగా కోరుతున్నాము. భక్తులు దర్శనానికి వచ్చినా కానీ ఇక్కడ తప్పనిసరిగా ఫిజికల్ డిస్టెన్స్ పాటిస్తూ వచ్చి స్వామివారిని దర్శించుకోవాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా చిన్నపిల్లలు వృద్ధులు దర్శనానికి రాకుండా ఉంటే మంచిది అని చెప్పేసి కోరుతున్నాము. అనారోగ్య సమస్యలు జలుబు దగ్గు ఉన్నవారు కూడా ఆలయంలోనికి అనుమతించబడరు. కావున భక్తులు ఇవన్నీ గమనించి దర్శనానికి రావాల్సిందిగా కోరుతున్నాము. ఈరోజు కూర్మావతారం వరాహ నారసింహ పరశురామ రామకృష్ణ మహావిష్ణు రూపావతారాలు ఇక్కడే చూపి భక్తులకి ఇవ్వడం జరుగుతుందండి. అలాగే ఈ కరోనా ఇబ్బంది వలన భక్తులందరూ కూడా క్యూ లైన్లో రావడం, భక్తులకి శానిటైజర్ ఏర్పాటు చేయడం, దూరం దూరంగా స్వామివారికి దర్శనాలు ఇప్పించడం జరుగుతుందండి. అట్లాగే దేవాలయం ముఖ్యంగా కొబ్బరికాయలు కానీ అరిపలు కానీ అమృతగుండు పాలు కానీ తేకూడదని ముందుగా భక్తులకు అందరూ చెప్పడం జరుగుతుందండి. భక్తులందరినీ కూడా స్వామివారిని వచ్చి దర్శనం చేసుకొని భోగభాగ్యాలు పొంది ఈ కరోనా విపత్తు నుండి విముక్తి పొందాలని కోరుతున్నామండి. ఉత్తరాంధ్రలో భక్తుల ఆరాధ్య దైవమైన సంపతి వినాయక దేవాలయం లాక్డౌన్ కారణంగా భక్తులు లేక వెలవెలబోతోంది. ఈ ప్రాంతంలో భక్తులు ఏదైనా కొత్తగా వాహనం వస్తువులు కొనుగోలు చేసినా పెళ్లి వ్యాపారం ఏదైనా శుభకార్యాలు చేసినా మొదటి ఆహ్వాన పత్రిక సంపతి వినాయక స్వామివారి పాదాల చెంత ఉంచిన తర్వాత మాత్రమే ఈ కార్యక్రమం మొదలు పెట్టడం ఇక్కడ ప్రజల ఆనవాయితీ ఆచారంగా వస్తోంది. విద్యార్థులు పరీక్షలకు వెళ్లే ముందు హాల్ టికెట్ స్వామివారి పాదాల చెంత పెట్టి పూజారుల ఆశీర్వచనం తీసుకుంటే మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తామనే నమ్మకం. మరింత సమాచారాన్ని మా రిపోర్టర్ శ్రీనివాస్ అందిస్తారు.
ప్రస్తుతం మనం విశాఖపట్నం ఆశీల్మేట్ సెంటర్లో ఉన్న సంపత్ వినాయక్ టెంపుల్ దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇది అనునిత్యం ధూపదీప నైవేద్యాలు నిత్య అలంకరణతో స్వామివారు అయితే హారతులవి అందుకుంటూ ఉంటారు. ఇక్కడ హోమాలు పూజలు దర్శనాలు అనునిత్యం జరుగుతూనే ఉంటాయి. కాకపోతే మార్చి 22వ తేదీన లాక్డౌన్ ప్రకటించినప్పటి నుంచి దేశవ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా ఆలయాలన్నీ మూసివేయడం జరిగింది. దానిలో భాగంగానే విశాఖపట్నంలో ఉన్న ఈ సంపతి వినాయక టెంపుల్ కూడా మూసివేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఇక్కడ భక్తులు అయితే లేకుండా దేవాలయం అంతా వెలవెలబోతూ ఉంది. ఇక్కడికి పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు అందరూ కూడా వస్తూ ఉంటారు. అందరికీ కొలువైన దేవుడు ఈ సంపతి వినాయకుడు. ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలందరూ దైవంగా భావిస్తారు. అయితే ఇక్కడ ఈ లాక్డౌన్ కారణంగా మూసివేసిన గుడిని 8వ తేదీ నుంచి మళ్ళీ పునఃప్రారంభం చేశారు. అయితే ఉదయం 6 నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 5:30 నుంచి 7 గంటల వరకు మాత్రమే కొన్ని నియమ నిబంధనలు పాటిస్తూ, అంటే మాస్కులు ధరించాలి, సామాజిక దూరం పాటించాలి, ఇలాంటివన్నీ దేవస్థానం వారు గైడ్లైన్స్ ఇచ్చారు భక్తులకి. ఆ ప్రకారం మాత్రమే ఇక్కడ దర్శనాలు అంటూ జరుగుతూ ఉన్నాయి. ఇంతకుముందులో ధూపదీప నైవేద్యాలు పూజలు అవన్నీ కూడా తగ్గించి అయితే ఉన్నారు. ఇకపోతే మన ఈ మధ్యకాలంలో ఇక్కడ ఒక హోమం చేసి ఉన్నారు. దానిలో భాగంగానే వెనకాల ఉండే మండపాన్ని కూడా పూర్తిగా తొలగించారు. స్వామివారి పైనుండే మండపాన్ని కూడా తీసి ఇప్పుడు ప్రస్తుతం టెంట్ మాత్రమే ఉంది. వీటన్నిటికీ కూడా శాశ్వత నిర్మాణ ప్రయత్నాలు అయితే ఆలయ అధిపతులు అందరూ చేపట్టి ఉన్నారు. కానీ లాక్డౌన్ కారణంగా అవన్నీ కూడా తొలగిపోయి ఉన్నాయి. ప్రస్తుతానికైతే ఇవన్నింటినీ కూడా ఆఫ్టర్ లాక్డౌన్, అంటే లాక్డౌన్ పూర్తయిన తర్వాత మొత్తం తిరిగి పునఃప్రారంభించే ప్రయత్నంలో అయితే ఉన్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో శ్రీనివాసరావు, విశాఖపట్నం. మేఘాద్రిగడ్డ రిజర్వాయర్లో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పెందుర్తి పోలీసులకు సమాచారం అందించారు. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నీటిలో మునిగి ఉన్న మృతదేహాన్ని పైకి తీసి పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించి మృతుని వివరాలు సేకరించే పనిలో పడ్డారు. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రకృతి చెక్కిన అద్భుత శిల్పం భీమిలి, పర్యాటక సొబగులపై ఏసీటీ కథనం. జిల్లాలో కరోనా పంజా, 6th సెంచరీకి చెరువులో పాజిటివ్ కేసులు. జగనన్న విద్యా వసతి దీవెనలకు మరో అవకాశం. ఈ నెల 30లోగా వివరాలను సమర్పించవచ్చని అధికారులు సూచన. అప్పు గర్లో దిగ్బంధనం, బారికేడ్ల కట్టడి, ట్రాఫిక్ చిక్కుముడిలో సెక్టర్ 9. గోపాలపట్నంలో విశాఖ ఎంపీ పర్యటన, అండర్ పాత్ పనులను పరిశీలించిన ఎంవీవీ. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం. We'll be right back.